ఫ్రెండ్స్, ఇప్పుడు మేము యానం బీచ్కి బయలుదేరాము. యానం అంటే ఇక్కడ చల్లపల్లి దగ్గర యానం అనమాట. ఇక్కడ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఇక్కడ ఓఎన్జీసీ ఉంది, అక్కడ ఆగాము. ఎందుకంటే పిల్లలు అక్కడ హెలికాప్టర్ ఉంది, అది గాల్లోకి లేస్తుందని ఆపమన్నారు పిల్లలు చూడటానికి. చూడండి, ఇది ఓఎన్జీసీ అనమాట, యానం దగ్గరలో. చూడండి, అక్కడ హెలికాప్టర్ కనబడుతుంది కదా, అది పైకి లేస్తుందని పిల్లలు ఆపమన్నారు. అదైతే చాలాసేపు చూసాం మేము, అది మాత్రం ఎగరట్లేదు పైకి. ఎందుకంటే దాంట్లో ఏదో సామాన్లు లోడ్ చేస్తున్నారు వాళ్ళు, ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. ఇక మేము చాలాసేపు ఆగాము ఇక్కడ, 10 మినిట్స్ వరకు. అయినా సరే అది కదలతలేదు. ఇంకా చూసి చూసి వెయిట్ చేయడం ఎందుకని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాం మేము. ఫ్రెండ్స్, ఇక్కడ బయలుదేరేస్తున్నాం మేము, ఎందుకంటే హెలికాప్టర్ అయితే కదలతలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే మనం బీచ్ దగ్గర వెళ్ళొచ్చు అనమాట, ఈ ఓఎన్జీసీ దగ్గర నుంచి. చూడండి, ఆ మధ్యదారిలో అయితే ఇవి చెరువులు కట్టు ఉంటాయి, ఇది బీచ్కి వెళ్ళే దారి. చూడండి, ఆ మధ్య మధ్యలో అయితే ఈ చెరువులు కట్ట ఉంటాయి దారిలోని, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడానే. ఇదైతే చల్లపల్లి దగ్గర యానం అనమాట. ఇప్పుడైతే మేము బీచ్కి దగ్గరలోకి వచ్చేసాము. చూడండి, ఇదైతే మురికాలువ దగ్గర అనమాట, ఇది సముద్ర పక్కనే. ఈ చెరువుల్లో ఉన్న వాటర్ అంతా కూడా దీంట్లోకి వచ్చేద్ది. ఇదే పెద్ద గోదావరిలా కనబడుతుంది అనమాట మనకి చూడడానికి. అయితే కొంచెం ఎదరికెళ్తే మనం బీచ్కి దగ్గరలోకి వచ్చేస్తాం. ఇక్కడైతే ఈ మురికాలువ అంటారు కదా, దీన్ని పాయ అంటారు కదా, ఆ పక్కనే రోడ్డు ఉంది. ఆ రోడ్డు మీద నడుస్తున్నాం మేము. ఈ రోడ్డు చివరికి వెళ్ళిన వెంటనే అక్కడ మనం బీచ్ దగ్గర చేరుకోవచ్చు. చూడండి, అక్కడ చాలామంది అయితే వచ్చారు ఈవినింగ్ టైము. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది అనమాట, 4:30 అవుతుంది టైము. చూడండి, అక్కడ చాలామంది బీచ్కి వెళ్ళే వాళ్ళు ఆగారు. చూడండి, అక్కడి నుంచి మనం రైడ్ తీసుకుంటే అక్కడ మనకి జనాలు కనబడుతున్నారు కదా, అక్కడే బీచ్ అనమాట. చూడండి, ఇప్పుడు మేమైతే బైక్ ఇక్కడ పార్కింగ్ చేసి ఆ చివరికి వెళ్ళాలి. కనపడుతుంది కదా మీకు, ఆ చివరికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మా కుర్రలు అయితే వచ్చేసారు. ఇక ఈ కుర్రలంతా కలిపి మా పిల్లలు, మా బామ్మర్ది పిల్లలు, ఇంకా 4-5 ఉన్నారనమాట. వీళ్ళందరినీ సరదాగా బీచ్కి తీసుకొచ్చాం ఈరోజు. చూడండి, మా పాప అయితే ఇప్పుడు దిగుతుంది బండి. ఇప్పుడు ఇక్కడ బైక్ పార్కింగ్ చేసి ఇప్పుడు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, కెరటాలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉంటాయంట. ఇప్పుడు ఇక్కడ బీచ్కి వచ్చి ఛానల్ అవుతుంది. నేను అయితే 10 ఇయర్స్ అయిపోతుంది అనమాట బీచ్ చూసి. ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ బీచ్ ఇక్కడికి వచ్చాను నేను. చూడండి, మా కుర్రాళ్ళు అయితే బయలుదేరారు. చూడండి, ఎంటర్ ది బ్రిడ్జ్ అనమాట బీచ్. చూడండి, మా వాళ్ళు అయితే బయలుదేరాం మేము బీచ్ కడికి. ఇది బీచ్, బ్యాక్ సైడ్ అయితే చాలామంది వస్తూ ఉన్నారు ఈవినింగ్ టైము. ఇక్కడ చాలా ప్రతిరోజు వస్తారంట ఇక్కడికి బీచ్ కడికి. నేనైతే యానం బీచ్కి ఫస్ట్ టైం వచ్చాను. ఇప్పుడైతే మా కుర్రాళ్ళంతా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేయడానికి రెడీ అయిపోరు. చూడండి, అక్కడ రెడీ అయిపోరు కుర్రాళ్ళంతానే. ఇప్పుడు ఎప్పుడెప్పుడు దూకేద్దామని ఆలోచిస్తున్నారనమాట. చూడండి, ప్రతిరోజు ఇక్కడ బీచ్ దగ్గర అయితే చాలామంది ఇక్కడికి బీచ్కి వస్తుంటారు పిల్లల్ని తీసుకుని హాలిడేకి. ఈరోజు అయితే హాలిడే, ఈవినింగ్ టైంలో చాలామంది వస్తారనమాట ఇక్కడికి. ఇక్కడైతే కెరటాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడండి, ఎంతెంత పెద్దగా ఉన్నాయో కెరటాలు. వాటర్ అయితే ఇప్పుడు హెవీగానే ఉంది సముద్రంలోని. అయితే ఇప్పుడు మేము స్నానం చేయడానికి రాలేదు, కాకపోతే పిల్లలు ఆడుకుంటారంట ఇప్పుడు వాటర్లోకి దిగి. మేమైతే స్నానాలు చేయం, జస్ట్ పిల్లల కోసం వచ్చామన్నమాట. ఇప్పుడు వీళ్ళు దిగుతున్నారు. చూడండి, కొంచెం భయపడతారు వాటర్లోకి దిగడానికి. ఇప్పుడు ఎలా అయితే పిల్లలు సముద్రంలోకి దిగుదామని ఆలోచిస్తున్నారు, బట్టలు తీసేసి, బట్టలు తడిసిపోతాయని బట్టలు తీసేసి ఇప్పుడు దిగుతారనమాట, మొదలు పెడతారు. ఇక్కడ ఆ సైడ్ అయితే చాలామంది బైకులు కూడా వేసుకుని వచ్చేసారు లోపలికి కుర్రోళ్ళు. చాలామంది అయితే దిగుతున్నారు లోపలికి. వాళ్ళు కంపల్సరీ స్నానం చేయడానికి వచ్చారనమాట, బట్టలతో దిగిపోరు. ఇక్కడ మేమైతే జస్ట్ చూడడానికి వచ్చాము, ఎక్స్ట్రా బట్టలు ఏమీ తెచ్చుకోలేదు. అయితే మా పాప కూడా దిగుదామని ఆలోచిస్తుంది ఇక్కడ, కాకపోతే భయపడుతుంది.
ఇప్పుడు నేను కూడా తీసుకెళ్ళి మా పాపకి చూపిస్తాను అన్నమాట. చూడండి ఇక్కడైతే కెరటాలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చూడండి వెనక పక్క చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది బీచ్ దగ్గర కూర్చొని ఉన్నారు, సముద్రంలోకి రావట్లేదు. కొంతమంది అయితే స్నానాలు చేస్తున్నారు. ఆ కుర్రోళ్ళు అయితే బట్టలు తీసేశారు, తీసేసి మొదలెట్టేశారు స్నానాలు చేయడానికి. చూడండి ఆడుతున్నారు ఇసుకలో కూడా. మేమైతే చూస్తున్నాము. చూడండి మొదటి కెరటాలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే మా పాపని రెడీ చేస్తున్నాము వాటర్లోకి తీసుకెళ్ళడానికి. అంటే ఇందాకైతే భయపడింది, మరి ఇప్పుడు నేను వాటర్లోకి తీసుకెళ్తున్నాను స్నానం చేయిద్దామని. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. ఇందాకైతే ఏడ్చేసింది వాటర్లోకి వెళ్ళినప్పుడు. చూడండి ఇప్పుడు కూడా ఏడ్చేస్తుంది, భయపడిపోతుంది ఊరికని. ఎందుకంటే కెరటాలు పెద్ద పెద్ద కెరటాలు రావడం వల్ల మా పాపకి భయం వేస్తుందంట. ఇక ఓ మాదిరి చిన్నపిల్లలు అయితే కనుక అక్కడ స్నానం చేస్తున్నారు. చూడండి బీచ్లో అయితే చాలామంది వరకు ఉన్నారనమాట. మా పాప అయితే భయపడిపోతుంది కెరటాలకి. చూడండి ఏడ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే బలవంతంగా తీసుకెళ్తున్నాను స్నానం చేయిద్దామని, కాకపోతే మా పాప అయితే వెనక్కి వస్తుంది. చూడండి కెరటాలను చూసి భయపడిపోతుంది అన్నమాట. చివరికైతే నేను బ్యాగ్కి తీసుకొచ్చేసాను. చూడండి ఏడ్చేస్తుంది ఊరికని. సరే మళ్ళీ ట్రై చేస్తున్నాము వాటర్లోకి తీసుకెళ్ళడానికి. మా బాయ్స్ అయితే కనుక పిల్లలు వాళ్ళు ఆల్రెడీ స్నానం చేసేస్తున్నారు, ఇసుకలో ఆడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనైతే మళ్ళీ ట్రై చేస్తున్నాను తీసుకెళ్ళడానికి. అసలు దిగట్లేదు కిందకనమాట, చాలా భయపడిపోయింది. అయినా సరే నేను ఎత్తుకుని తీసుకెళ్తున్నాను అసలు ఉంటుందా లేదని. చూడండి నేను దింపడానికి ట్రై చేస్తుంటే వాటర్లో అసలు దిగట్లేదు. వీళ్ళైతే ఇక స్నానం చేసేస్తున్నారు, చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు వీళ్ళు బాయ్స్ అయితేని. ఫ్రెండ్స్ చూడండి కెరటాలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయని. ఇక్కడ యానం బీచ్లో ఇప్పుడు చాలా పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే ఓ మాదిరిగా చిన్నపిల్లలు అయితే భయపడుతున్నారు. ఈ కెరటాలను చూసినప్పటికీ కొంచెం భయంగా ఉంటుంది. చూడండి చాలా పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి, వాటర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు సముద్రంలోని. ఇక వాళ్ళు ఒక ఎడ్జ్ ఉంటుంది అక్కడ, అక్కడ సరిహద్దు ఉంటుంది, అక్కడ బాగానే వెళ్తారు వీళ్ళు. అంతకంటే ముందుకు వెళ్ళకూడదు సముద్రంలోని, ఎందుకంటే అంతగా ముందుకు వెళ్తే కనుక చాలా ప్రమాదం. అందుకని చిన్నపిల్లలు కొంచెం ఆ ఎదరదాకి వెళ్ళి బ్యాక్కి వస్తున్నారనమాట. ఇక పెద్దలు అయితే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, కానీ చిన్నపిల్లలు అయితే ముందుకు వెళ్ళడానికి లేదనమాట. ఇప్పుడు మా పాప అయితే నా బాబుకి ఇచ్చాను ఎత్తుకోమని, ఏడ్చేస్తుంది. ఇక వీళ్ళ బాయ్స్ అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇసుకలోని.
పెద్ద చెప్పను కదా. ఫ్రెండ్స్ మా పాప చూడండి, వాటర్లోకి వెళ్దామంటే రావట్లేదు, భయపడిపోతుంది. ఇక ఎత్తుకుని తీసుకెళ్తుంటేనే కొంచెం నవ్వుతుంది అనమాట, కిందకి దింపుతుంటే అసలు ఊరుకోవట్లేదు, భయపడిపోతుంది. చూడండి కాళ్ళ కిందకి వాటర్ వస్తుంటేనే భయపడిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి బీచ్కి. చూసి కొంచెం భయంగా ఉంటుంది అన్నమాట. కొంచెం నేను వాటర్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను భయం పోకూడదామని, అయినా సరే కిందకి దిగట్లేదు. చూడండి అసలు దిగట్లేదు కిందకి. చూడండి కెరటాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఫ్రెండ్స్ మేమైతే ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడ బీచ్ కాడికి. మా పాప, మా వైఫ్, ఇంకా మా అబ్బాయి కింద ఉన్నాడు అక్కడ చూడండి, మా అబ్బాయి. మేమందరం కలిసి వచ్చాము ఇక్కడికి బీచ్ కాడికి ఎంజాయ్ చేయడానికి. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా వెళ్ళిపోదామంటే ఇంకా రావట్లేదు, ఇప్పటికే 2 అవర్స్ అయిపోయింది ఇక్కడ బీచ్ దగ్గర. ఇంకా ఉంటామని పీచి పెడుతున్నారు వీళ్ళు, ఇంకా స్నానం చేస్తారంట వీళ్ళు. మాకైతే 2 అవర్స్ అయింది అప్పుడని. ఇక మేమైతే ఇక్కడికి స్టూడియో అతను వచ్చాడు ఇక్కడికి ఫోటోలు తీద్దామని, ఫోటోలు తీసి వాట్సాప్లో పెడతాడంట. తనైతే అడిగాడు ఫోటోలు తీయించుకుంటారా అని, మేమైతే ఓకే చెప్పాం. ప్రస్తుతం అయితే వీళ్ళు ఇసుకలో ఆటలాడుతున్నారు. చూడండి మా పిల్ల సైన్యం అయితే ఇక్కడ ఆటలాడుకుంటున్నారు ఇసుకలోని. వెళ్ళిపోలేం రమ్మంటే రావట్లేదు వాళ్ళు. చూడండి వీళ్ళని చూస్తుంటే మా చిన్నప్పుడు చేసిన విషయాలన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. చూడండి ఈ పక్కనైతే స్టూడియో అతను వచ్చాడు బీచ్లో ఫోటోలు తీసుకుంటే ఒక ఫోటోకి వచ్చి 30 రూపీస్ అంట, తీయించుకున్నాం మేము. తీయించుకుంటే తనైతే వాట్సాప్లో పంపించాడు మాకు. ఇక మేమైతే వెళ్ళిపోదాం రెడీ అయిపోయాము ఇంటికి, చాలా టైం అయిపోయింది ఇప్పుడు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, ఇంకా షేర్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.